सो वेलकम टू केजीटी पीजीएलएस यूट्यूब चैनल। सो डिग्री పరీక్షలు అసలు ఈ సమయంలో పెడతారనేది డౌట్ అయితే ఫామ్ అవుతుందన్నమాట। सो అసలు వీడియో ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళే ముందు అయితే స్టూడెంట్స్ మీకు ఏం డౌట్స్ ఉంటే ఎగ్జామ్స్ గురించి ఏం డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో అయితే అడగండి అన్నమాట। सो మీ ఏ యూనివర్సిటీకి సంబంధించినారో ఆ యూనివర్సిటీ నేమ్ కూడా ఖచ్చితంగా మెన్షన్ అయితే చేయండి। सो మీరు వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అదే విధంగా మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల అయితే డిగ్రీతో పాటు ఇతర ఎగ్జామ్స్ సంబంధించిన డౌట్స్ అయితే మేము వీడియోస్ రూపంలో అయితే మీకైతే అందిస్తామన్నమాట। सो ఇక మెయిన్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళినట్టయితే తెలంగాణలో డిగ్రీ ఎగ్జామ్స్ పెట్టడం అయితే ఇప్పుడైతే కొద్దిగా అసాధ్యంలోకి అనిపిస్తుంది అన్నమాట। సో ఇక్కడ చూసుకోవచ్చు అడలేస్తున్న డెల్టా వైరస్ అనే ఏపీ కర్ణాటక మహారాష్ట్రాల్లో కేసులు అయితే నమోదయ్యాయి। 12 రాష్ట్రాల్లో 51 డెల్టా ప్లస్ గుర్తింపులు అయితే జరిగాయి। మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో ఒక్కొక్క వ్యక్తి అయితే మృతి అయితే చెందాడు అన్నమాట। సో తెలంగాణ సర్కార్ కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం అయితే ఉందన్నమాట। సో ఇక్కడైతే మీరు చూడవచ్చు ప్రపంచ దేశాలలోనూ డెల్టా దడ అని సో ఎగ్జామ్స్ అయితే ఇప్పుడు పెట్టడం కొద్దిగా కష్టమైతే అనిపిస్తుంది అన్నమాట। సో ఈ వైరస్ కూడా ఆల్రెడీ మన పక్క రాష్ట్రాలలో కూడా విజృంభించింది। సో కొంతమంది వ్యక్తులు కూడా మృతి చెందడం జరుగుతుంది। ఇలాంటి పరిస్థితుల్లో ఎగ్జామ్స్ పెట్టడం అయితే మంచిది అయితే కాదు। ఇటు 10th ఇంటర్ విద్యార్థులకి పరీక్షలందరికీ రద్దు చేసి ఒక డిగ్రీ విద్యార్థులకి ఎగ్జామ్స్ పెట్టడం నిజంగా ఇది బాధాకరమైన విషయం అన్నమాట। సో ఈ వైరస్ అనే వైరస్ గురించి అయితే ఈ వైరస్ రాకముందే మనం చర్యలు తీసుకోవాలి, కానీ వచ్చిన తర్వాత చర్యలు ఎన్ని తీసుకున్నా కూడా స్టూడెంట్స్కి చాలా ప్రమాదకంగా ఉంటుంది అన్నమాట। సో కేంద్రం నుంచి అదే ఆదేశాలు కూడా వచ్చినాయి అన్నమాట స్టూడెంట్స్ని జాగ్రత్తగా అంటే వీళ్ళకి ఎగ్జామ్స్ కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు పెట్టాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ కూడా వచ్చే నెల కల పరీక్షలు పెట్టాలని అయితే ఆదేశించింది। కానీ ఇలాంటి టైంలో ఎగ్జామ్స్ పెట్టడం వల్ల స్టూడెంట్స్ కంటే చాలా అంటే చాలా బాధాకరమైన, ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ ఇలాంటి పరిస్థితుల్లో కొత్త వైరస్ వస్తున్న టైంలో వాళ్ళు వేరే దగ్గర నుంచి వచ్చి హాస్టల్స్లో ఉండి హాస్టల్స్ కూడా ఓపెన్ చేస్తారని నమ్మకం లేదు, రూమ్ తీసుకొని ఉండాల్సి వస్తుంది, రూమ్ తీసుకొని ఉండి కొత్త వైరస్ టైంలో వాళ్ళు ఎట్లా ఫుడ్ ఇవన్నీ అరేంజ్ చేసుకుంటూ ఎగ్జామ్స్కి వెళ్ళి రాయడం అంటే ఇది ఒక కత్తి మీద సాములాంటిది అనమాట। సో ఇలాంటి టైంలో ఎగ్జామ్స్ పెట్టడం అయితే కరెక్ట్ కాదు। సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ప్రపంచవ్యాప్తంగా డెల్టా వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రస్ అధనోమ్ అయితే తెలిపారనమాట। ఇక ఇప్పటి వరకు కనుగొన్న వేరియంట్ల కంటే ఇది వేగంగా వ్యాప్తి చెందుతుంది అన్నారు। కరోనా వ్యాక్సిన్ 2 డోసులు తీసుకున్న వారు కూడా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని అయితే స్పష్టం చేశారు। ఇక్కడ చూసుకోవచ్చు మీరు వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కొద్దిగా ప్రాబ్లం అని అయితే వీలైతే అంటున్నారు అన్నమాట। సో టీకా వేసుకున్నాం ఏం కాదనే భావన అస్సలు వద్దని, కేవలం టీకాలు మాత్రమే వైరస్ వ్యాప్తికి నిరోధించలేమని అయితే చెప్పారు। సో టీకాలు వేసుకున్నంత మాత్రాన వైరస్ సాగుతుందని అయితే మీకు భ్రమ అయితే వద్దంటున్నారనమాట। సో టీకాలు వేసుకున్న వాళ్ళకే ఇట్లా అంటే మరి టీకాలు వేసుకున్న డిగ్రీ విద్యార్థుల స్టూడెంట్స్ పరిస్థితి ఏంది, చాలామంది స్టూడెంట్స్ టీకా వేసుకోలేదు అన్నమాట। తెలంగాణ రాష్ట్రాల సర్వేల ప్రకారం అయితే చాలామంది స్టూడెంట్స్ 18+ వాళ్ళు చాలా తక్కువ వేసుకున్నారు, 40+ వాళ్ళు అయితే చాలామంది వేసుకున్నారు, కానీ 90% 18-40 మధ్యలో అయితే వ్యాక్సిన్ చాలా తక్కువ వేసుకున్నారు అన్నమాట। సో ఇలాంటి టైంలో ఎగ్జామ్స్ ఏదైనా పెట్టడం నిజంగా బాధాకరం। సో మీకు అసలు ఎగ్జామ్స్ కావాలా వద్దా అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేయండి। సో ఇలాంటి అప్డేట్స్ అయితే ఇంకా అన్న మీకైతే నేను ఖచ్చితంగా అయితే సపోర్ట్ చేసేస్తాను ఎగ్జామ్స్ రద్దు చేయాలని। సో మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, చాలామంది స్టూడెంట్స్ కూడా షేర్ అయ్యే అవకాశం ఉందన్నమాట। సో మీకు అన్ని డౌట్స్ ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా అయితే అడగండి, నేనైతే మా టీం నుంచి అందరికైతే మేము రిప్లై చేస్తాం। సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్, జై హింద్।